మేము వరంగల్ వేదిక అనేది రీసెంట్ గానే ఫామ్ చేశాము. వరంగల్ వేదిక అనేది ఒక పేరు మాత్రమే, ఇది వేదిక. ఇందులో కూడా అన్ని రాజకీయ పార్టీలు, వ్యక్తులు, సంఘాలు, సంస్థలు, ప్రతి ఒక్కరు ఏ పనైనా నలుగురు ఉపయోగపడే పని చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా మాతో చేరుకోవచ్చు. ఇది ఒక రాజకీయ వేదిక కాదు, ఒక రాజకీయ పార్టీకి చెందదు. ఇది వివిధ రాజకీయ పార్టీల వివిధ ఆలోచనల సమూహంగా ఈ వరంగల్ వేదికను మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కూడా ఫస్ట్ మొట్టమొదటిసారిగా దేశాన్ని కనుక తీసుకుంటే మేము చెప్పదలుచుకున్నది, వరంగల్ వేదిక తరఫున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ సుమారు 45 మంది గడ్డ కట్టేటువంటి చలిలో, వర్షంలో అక్కడ మన మిత్రులు చనిపోతున్నారు. మోడీ ప్రభుత్వము కనికరించి దయ తలసైనా సరే ఆ 3 చట్టాలను విత్డ్రా చేసి భవిష్యత్తులో జరిగేటువంటి మరణాలను తగ్గించాలని చెప్పి మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్కి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడినప్పటి నుండి అది తెలంగాణ యొక్క కలలను, తెలంగాణ యొక్క కోరిక, ప్రజల యొక్క కోరికను రాజకీయ పార్టీగా తనకు శక్తి మేరకు పూర్తి చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా కొన్ని అవాంతరాలు వస్తున్నాయి, కొన్ని చేయడం సాధ్యం కాదు. దేవుడు దిగొచ్చినా కూడా ఆ రాజ్యాధికారంలో కూర్చున్నబెడితే సమస్తంగా అబ్సల్యూట్గా ఏ పని చేయలేడు, చేయడం సాధ్యం కాదు. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వము ఈ 3 చట్టాలకు వ్యతిరేకంగా నిలబడాలని మేము కోరుకున్నాము. ప్రజెంట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. రైతులకు సపోర్ట్గా ఉండాలని కేసీఆర్ గారిని మరియు వారి పార్టీని కూడా మేము కోరుకున్నాము.